నకిలీ బంగారాన్ని అప్పగించి ఓ వ్యక్తి నుంచి ఏకంగా 7 లక్షలు కాజేసిందో ముఠ. జగిత్యాలకు చెందిన కొత్తపల్లి విశ్వంభర్ టూ వీలర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం ఇతనికి ఒక కాల్ వచ్చింది. అవతల వ్యక్తి అనంతపురంకు చెందిన శంకర్ గా పరిచయం చేసుకున్నాడు. తనకు రాయదుర్గం సమీపంలో కొంత పొలం ఉందని, అందులో బంగారు నిధి దొరికిందని నమ్మించాడు. దీంతో ఆశగా వెళ్లిన విశ్వంభర్ కు మొదట కొన్ని గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడు శంకర్. అవి చెక్ చేయగా నిజమైనవే అని తేలింది. తక్కువ ధరకే బంగారం వస్తోందని ఆశపడ్డ విశ్వంభర్ మరోసారి రాయదుర్గం వెళ్లాడు. నిందితులకు 7 లక్షలు ఇవ్వగా 2 కిలోల బంగారం అప్పగించారు. తీరాది గోల్డ్ కాదని, నకిలీ కాయిన్స్ అని తేలడంతో లబోదిబోమన్నాడు విశ్వంభర్. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫేక్ కాల్స్ కు స్పందిస్తే ఇలాగే మోసపోతారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు పోలీసులు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇక్కడికి వచ్చి 14వ తారీఖు అనుకుంటున్న ఆ రోజు వచ్చి సాయంత్రం ఇక్కడ జగిత్యాల బయట ఉన్నాం. నువ్వు చెప్పిన అడ్రస్ ప్రకారం డబ్బులు పట్టుకొని వస్తే నేను మరి షాంపుల్స్ ఇస్తా అని చెప్పంటే తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఆ షాంపుల్స్ చెక్ చేసుకుంటే ఒకటి వెళ్ళి తర్వాత 4 లక్షలు పట్టుకొని మళ్ళీ నేను మొన్న 19 తారీఖున అనంతపురం వెళ్ళి అక్కడ నుంచి వాడు చెప్పిన అడ్రస్కి వెళ్తే దాదాపు 2 కిలోల గోల్డ్ లాగా ఉన్నది. అది కాయిన్స్ గోల్డ్ అనుకుని నేను తీసుకొని 4 లక్షలు అప్పటికి రావడం జరిగింది. ఇక్కడ ఖర్చు చెక్ చేసుకుంటే గోల్డ్ కాదు, అది ఫేక్ అని చెప్పని తెలియదు. దానితో స్టేషన్లో కాంపెట్టి బలం స్టేషన్ నుంచి 2-3 ఒకసారి జగిత్యాల 3 లక్షలు స్టార్టింగ్, తర్వాత అనంతపురం దగ్గర ఆ ఊళ్ళోకి వెళ్ళి 4 లక్షలు. ఇతడికి 20 రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో తక్కువ ధరకే బంగారం ఇస్తాము, మాకు వ్యవసాయదారులం, మేము వ్యవసాయం చేసేప్పుడు మాకు నిధి దొరికింది, అది అమ్మడానికి మేము తక్కువ ధరకే మీకు ఇస్తామండి. ఈయన దగ్గరికి 2-3 బిల్లలు శాంపుల్గా తీసుకొచ్చి 3 లక్షలు తీసుకొని వెళ్ళి మిగతా బంగారం కావాలంటే 4 లక్షలు పట్టుకొని మా అనంతపురంకి రమ్మంటే ఈయన వెళ్ళి డబ్బులు ఇచ్చి బంగారం తీసుకొని వచ్చేసరికి అది నకిలీ బంగారంగా తేలింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి మోసగారు మాటలకు నమ్మి అత్యాశకు పోయి తక్కువ ధరకే బంగారం ఇస్తా అంటే నమ్మ